श्री चौड़ेश्वरी देवी मांत्रिक ज्योतिषालयम प्रमुख ज्योतिष्युलु कालिकादेवी आराधकुलु प्रधान तांत्रिक श्री एमके शास्त्री गारु स्त्री पुरुष वशीकरण 100% ग्यारंटी మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళిక దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8050745121. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ మధ్యకాలంలో చాలా మంది నడు, మెడ వెన్ను నొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఎందుకంటే ఫ్రెండ్స్, నొప్పి వచ్చే వరకు తెలీదు మనకు ఒక నడుం ఉందని. ఒక్కసారి ఈ నొప్పి మొదలైందంటే ఆ తరువాత అది మనల్ని క్షణం కూడా మర్చిపోనివ్వదు. అనుక్షణం అదే బాధ, కదిలితే బాధ, కదలకపోతే బాధ. నిటారుగా నిలవలేం, తీరికగా కూర్చోలేం, నాలుగు అడుగులు నడవలేం, కనీసం హాయిగా నిద్ర కూడా పోలేం. వీరిలో 30 ఏళ్లు దాటని వారు ఉండటం కూడా బాధాకరం. అయితే దీనికి కారణం మన లైఫ్ స్టైల్లో వచ్చిన మార్పులు, మనం చేసే ఉద్యోగం, నిరంతరంగా ఫోన్స్, ల్యాప్టాప్స్ వంటి వాడకము ఈ సమస్యకు మరింత కారణమవుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, మీ నొప్పి కనుక స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న చిన్న నొప్పి అయితే ఈ రోజు చెప్పబోయే కొన్ని ఆయుర్వేదిక్ టిప్స్ ను కనుక మీరు ఫాలో అయితే చాలు, ఈ నొప్పులన్నిటినీ మీరు శాశ్వతంగా నయం చేసుకోవచ్చు. ఎందుకంటే చిన్న చిన్న వాటికి కూడా మందులపై ఆధారపడకుండా మన ఇంట్లో ఉండే వాటితోనే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం ఇటువంటి నొప్పులను మన ఆయుర్వేదం ద్వారా నివారించుకోవచ్చు. అలా కాకుండా మీ నొప్పి మరీ తీవ్రమైనప్పుడు మాత్రమే మీరు డాక్టర్ను సంప్రదిస్తే మంచిది. అయితే వీడియో పూర్తిగా చూసే ముందు మీకు కనుక ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఫ్రెండ్స్, మీరు లైక్ చేయడం మూలంగా మీకోసం ఇలాంటి మంచి మంచి రెమెడీస్ చెప్పాలనే మోటివేషన్ ఇచ్చిన వారవుతారు. ఫ్రెండ్స్, ముందుగా నడుము నొప్పిని తగ్గించుకోవటానికి మన వంటగదిలో ఉండే అద్భుతమైన ఔషధం వెల్లుల్లి. ఎందుకంటే వెల్లుల్లిలో అలిసిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది నడుము నొప్పిని కానీ వెన్ను నొప్పిని తగ్గించడానికి బాగా హెల్ప్ చేస్తుంది. అందుకే ఆయుర్వేదంలో వెల్లుల్లిని ఒక పెయిన్ కిల్లర్ లాగా ఉపయోగిస్తారు. అయితే మీరు మీ నొప్పిని తగ్గించుకోవడానికి వెల్లుల్లిని ఎలా తీసుకోవాలి అంటే, ప్రతిరోజు ఖాళీ కడుపుతో ఉదయాన్నే 2 లేదా 3 వెల్లుల్లి రెబ్బలను తినాలి. ఇలా చేస్తూ ఉంటే మీ నొప్పి తగ్గుతుంది. అయితే కొంతమంది పచ్చిగా తినలేరు, అలాంటి వారు మీరు వంటల్లో వేసుకుని కానీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తేనెలో కలుపుకొని అయినా తినొచ్చు. అయితే మీరు ముందుగా వెల్లుల్లిని బాగా దంచుకుని కానీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని 1-5 నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. తరువాత మాత్రమే ఈ మిశ్రమాన్ని తినండి. ఎందుకంటే వెల్లుల్లిని మనం ఎంత ఎక్కువసేపు ఉంచితే అందులో నుండి ఎలిసిన్ అనేది అంత బాగా ఉత్పత్తి అవుతుంది. ఆ తర్వాత మీరు తింటే మీ నొప్పులను తగ్గించడానికి ఇది మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అలాగే మీరు వెల్లుల్లిని ఇంకో విధంగా కూడా తీసుకోవచ్చు. దీనికోసం మీరు ప్రతిరోజు 1/10 చుక్కలు వెల్లుల్లి రసాన్ని 1/2 గ్లాస్ గోరువెచ్చని పాలలో కలిపి తీసుకుంటూ ఉన్నా సరే మీ నడుము నొప్పి నుంచి మీకు ఉపశమనం కలుగుతుంది. అలాగే నడుము నొప్పిని తగ్గించుకోవటానికి వెల్లుల్లితో పాటు అల్లం కూడా మన వంటింట్లో ఉండే బెస్ట్ మెడిసిన్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది కూడా వెన్ను నొప్పి, నడుము నొప్పి నుంచి ఉపశమనాన్ని ఇవ్వటానికి సహాయం చేస్తుంది. కాబట్టి మీరు ప్రతిరోజు చేసుకునే వంటల్లో ఖచ్చితంగా అల్లం ఉండేలా చూసుకోండి. ఒకవేళ అలా కుదరకపోతే ప్రతిరోజు ఉదయాన్నే కానీ సాయంత్రం సమయంలో ఒకసారి అల్లం టీ తాగితే సరిపోతుంది. దీనికోసం మీరు 1 గ్లాస్ నీటిలో 1 ఇంచ్ అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ నీటిని 1-2 లేదా 3 నిమిషాలు బాగా మరిగించి గోరు వెచ్చగా ఉన్నప్పుడు ఇందులో 1 స్పూన్ తేనె, 1 అరచక్క నిమ్మరసాన్ని కలుపుకొని మీరు టీ తాగినట్లు తాగితే సరిపోతుంది. అలాగే ఫ్రెండ్స్, నడుము నొప్పిని తగ్గించడానికి మరొక ఎఫెక్టివ్ రెమెడీ కొబ్బరి నూనె. ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండేదే కదా. అయితే మీరు కొబ్బరి నూనెను గానుగు నుంచి తెచ్చుకున్నది కానీ లేదా మీరే స్వయంగా తయారు చేసుకున్నది అయితే మరింత మంచిది. ఎందుకంటే ముడి కొబ్బరి నూనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, అనాల్జీసిక్, యాంటీ పైరటిక్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇలాంటి కొబ్బరి నూనె అన్ని రకాల వెన్ను నొప్పులను తగ్గించడానికి బాగా పనిచేస్తుంది. కాబట్టి మీరు ఇన్స్టెంట్ గా అంటే తక్షణ ఉపశమనం కోసం కొబ్బరి నూనెను మీ నడుము నొప్పి ప్రాంతంలో అప్లై చేసుకుంటే చాలు. దీనికోసం మీరు 1/2 చెంచా కొబ్బరి నూనెను మీ నొప్పి ఉన్న ప్రాంతంలో వేసి 10 నిమిషాలు మర్దనా చేసుకోండి. ఇలా రోజుకు 3 సార్లు చేస్తే మీకు మంచి ఫలితం ఉంటుంది. అయితే మీ దగ్గర కనుక కొబ్బరి నూనె అందుబాటులో లేకపోతే మీరు ఆలివ్ ఆయిల్ నైనా సరే ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా ఆలివ్ ఆయిల్ లో కూడా నడుము నొప్పి, వెన్ను నొప్పి నుంచి ఉపశమనానికి ఉపయోగపడే ఓలియో కాంతల్ అనే 1 పదార్థం ఉంటుంది. ఇది కూడా పెయిన్ కిల్లర్ లాగా పనిచేస్తుంది. కాబట్టి మీరు నొప్పిగా ఉండే ప్రాంతంలో 1/2 చెంచా ఆలివ్ ఆయిల్ వేసి 10 నిమిషాలు మర్దనా చేస్తే చాలు. ఇలా రోజుకు 2 సార్లు చేస్తే మీ నొప్పి అనేది మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది. అలాగే ఫ్రెండ్స్, వీటితో పాటు మన వంటింట్లో అద్భుతమైన ఆరోగ్య లక్షణాలున్న పసుపు కూడా నడుము నొప్పిని తగ్గిస్తుంది. ఎందుకంటే ఇందులో ఉండే కర్కుమిన్
ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి సహాయం చేస్తుంది. కాబట్టి మీరు పసుపుని పాలలో కలిపి తీసుకుంటే మీ నడుము నొప్పిని మీరు చాలా సులభంగా కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ఎందుకంటే పాలలోని కాల్షియం, విటమిన్ డి మన ఎముకలను బలంగా ఉంచుతుంది. ఇక పసుపులో ఉండే కర్కుమిన్ మన శరీరంలోని వాపులను, నొప్పులను తగ్గిస్తుంది. కాబట్టి మీరు ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు పసుపు కలిపిన పాలు తాగటం అలవాటు చేసుకుంటే మంచిది. అలాగే ఫ్రెండ్స్, మీ వెన్ను ఎప్పుడైనా బెనికినప్పుడు లేదా నొప్పిగా ఉన్నప్పుడు మీరు వెంటనే ఐస్ ప్యాక్ ని పెట్టుకుంటే కూడా మీకు మంచి ఉపశమనం లభిస్తుంది. ఎందుకంటే ఈ కోల్డ్ కంప్రెస్ వెన్ను నొప్పికి ఒక నంబింగ్ ఎఫెక్ట్, అంటే స్పర్శ లేకుండా చేస్తుంది. అలాగే హీటింగ్ ప్యాడ్ లేదా వేడి నీళ్ళ వంటి హాట్ కంప్రెస్ తో కూడా మీరు ఇలానే చేయొచ్చు. ఇలా చేయటం మూలంగా గట్టిపడిన లేదా బిగుసుకున్న కండరాలకు ఈ వేడి నీళ్ళు అనేవి ఉపశమనాన్ని అందిస్తాయి. కాబట్టి మీరు ఐస్ లేదా హాట్ ప్యాక్, ఈ రెండింటిలో ఏదైనా సరే, ఒక 20 నిమిషాలు కనుక కాపడం పెట్టుకుంటూ ఉంటే చాలు. అంతకంటే ఎక్కువసేపు పెట్టుకోకండి. ఇలా కనుక మీరు మీ నొప్పిని బట్టి రోజులో సాధ్యమైనన్ని సార్లు వేడి లేదా కోల్డ్ కంప్రెస్ ను అప్లై చేసుకుంటూ ఉంటే మీ నొప్పి అనేది చాలా త్వరగా తగ్గిపోతుంది. అలాగే ఫ్రెండ్స్, మీరు ఈ రెమెడీస్ తో పాటు మీ వెన్ను నొప్పి, నడుము నొప్పి నుండి ఉపశమనం పొందటానికి ప్రతిరోజు యోగా లేదా వ్యాయామాలను తప్పకుండా చేయండి. ఎందుకంటే వ్యాయామం మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. క్రమం తప్పకుండా మీరు వ్యాయామం చేస్తూ ఉంటే మీ వెన్ను నొప్పి నుండి ఉపశమనం పొందటానికి ఇదొక ఉత్తమ మార్గం అని చెప్పుకోవచ్చు. అయితే చాలా మంది ఈ ఉరుకుల పరుగుల జీవితంలో వ్యాయామం కోసం సమయాన్ని వెచ్చించటం చాలా కష్టమని అంటూ ఉంటారు. అలాంటి వారు చాలా తక్కువ సమయంలో చేసే వ్యాయామాలను చేయండి. ముఖ్యంగా అలాంటి వాటిలో ముఖ్యమైనవి సింగిల్ ఆర్మ్ బ్యాక్ వ్యాయామం. ఈ సింగిల్ ఆర్మ్ బ్యాక్ రో అనేది మీ వెనుక కండరాలను నిటారుగా చేయటానికి మీరు చేయవలసిన వ్యాయామం. ఇది కొద్ది నిమిషాల్లోనే మిమ్మల్ని శక్తితో నింపి మీ వెన్ను నొప్పి, నడుము నొప్పి నుండి మీకు తక్షణ ఉపశమనాన్ని ఇవ్వడానికి బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే ఈ వ్యాయామంలో ఉన్న మరొక గొప్పతనం ఏమిటంటే మీరు దీన్ని ఎక్కడైనా చేయొచ్చు. మీకు కావాల్సిందల్లా ఒక డంబెల్ లేదా ఒక హెవీ వాటర్ బాటిల్. ఈ వ్యాయామం ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం మీ కాళ్ళతో మీరు ముందుగా స్ట్రైట్ గా నిలబడి మీ చేతులను పక్కకు ఉంచండి. మీ ఎడమ కాలును ముందుకు ఉంచి మీ కుడి కాలును కొద్దిగా వెనక్కు వేయాలి. ఇప్పుడు మీ కుడి చేతిలో డంబెల్ ను పట్టుకుని మీ ఎడమ చేతిని విశ్రాంతి తీసుకొనివ్వండి. తర్వాత మీ కుడి మోకాలి ముందు కోణంలో వంగి ఉండాలి. అలాగే మీ ఎడమ మోకాలిని మీ వెనుక కోణంలో వంగి ఉంచాలి. మీరు నిలబడటానికి మీ కాలును లేపినప్పుడు మీ కుడి మోచేయిని పైకప్పు వరకు తీయండి. అలాగే మీ భుజాన్ని వెనుకకు ఉంచాలి. ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఈ వ్యాయామాన్ని కనీసం ప్రతిరోజు 10 నుండి 12 సార్లు చేస్తూ ఉన్నా మీ వెన్ను నొప్పి, నడుము నొప్పి నుంచి మీకు ఉపశమనం కలుగుతుంది. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. మరొక మంచి టిప్తో మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.